రాజీనామాకు రెడీ. వైకాపాలోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి ఉత్సాహపడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించే ఉద్దేశంతో పలువురున్నారు. అయితే ఎవరు పార్టీ మారినా సరే అనర్హత వేటు వేయడం తథ్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా స్పష్టంగా ప్రకటించేశారు కూడా. అందువల్లే ఫిరాయింపులు ఆగుతున్నాయని, లేకపోతే ఈసరికి 10కి పైగా ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయి ఉండేవారని ఒక ప్రచారం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి తమ పార్టీలకు వస్తాం అనే ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసి రావాల్సిందే అని జగన్ ఒక కండిషన్ పెట్టారు. దాంతో వైకాపాలోకి వెళ్లాలనే యోచన ఉన్నప్పటికీ కొందరు పునరాలోచనలో పడ్డారు. కానీ ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాత్రం రాజీనామా చేసైనా వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ ఓకే అన్నారని, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన రాజీనామా లాంఛనం అవుతుందని చెబుతున్నారు. గొట్టిపాటి రవి ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి మారారు. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీదనే నెగ్గారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్లివెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ హవాను ఎదుర్కోవడంలో అద్దంకిలో ప్రధానంగా గొట్టిపాటి రవికి ఉన్న సొంత బలమే పనిచేసిందని, అతను అభ్యర్థి కాకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదని చాలా విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైకాపాలో చేరి మళ్లీ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి అసెంబ్లీకి రావడానికి గొట్టిపాటి రవి సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి రవికి స్థానికంగా కరణం బలరాం కొడుకు వెంకటేష్తో చాలా చికాకులు ఎదురవుతున్నాయి. తనకు ప్రజాబలం ఉన్నప్పుడు భవిష్యత్తు కూడా స్పష్టంగా కనిపించని తెలుగుదేశాన్ని నమ్ముకుని ఈ చికాకులన్నీ భరిస్తూ ఉండే కంటే పదవికి రాజీనామా చేసైనా వైకాపాలో చేరడం ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.